హలో ఫ్రెండ్స్, ఈరోజు కిచిడి చేసి చూపిస్తా, చూడండి చాలా బాగుంటుంది, థారీ టేస్ట్ అయితే వస్తుంది. వెజిటేబుల్ది ఇది అయితే, కాకపోతే థారీ నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. మీరు చేసుకొని ట్రై చేసి నాకు చెప్పండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్ మీరు చేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నా నేనైతే. మంచిగా ఫ్రై చేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, చెక్క, సాయి జీరా, మిరియాలు, జీలకర్ర, ఇంకా ఇవి 4-5. బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నాయి. ఆలు, క్యారెట్, బీన్స్, టమాటా కూడా. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కొంచెం కట్ చేసేసుకోవాలి. కొంచెం మగ్గనిచ్చి తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. రైస్ పుల్లలు పుల్లలు వస్తుంది మంచిగా. చూసారా మగ్గినాయి కదా మంచిగా. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు, విరుగుతాయి బియ్యం. లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నా. బియ్యానికి సరిపోయన్ని వాటర్ వేసుకోవాలి. ఎన్ని కొలిస్తే అన్ని. ఒక
ఒకటిన్నర బియ్యానికి 2.5 వాటర్ వేసుకున్నాను నేను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూడాలి. చూడండి, చాలా బాగా ఉడికింది, చాలా మంచి టేస్ట్ ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ, సూపర్ ఉంటుంది. ఇది దేంట్లోకైనా తినొచ్చు, బాగుంటుంది. అట్లే అయినా తినొచ్చు పెరుగు వేసుకొని. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో.